హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొసలి లేదా మకరం, ఇవి సరీసృపాల జాతికి చెందినవి. ఇవి క్రొకడైలిడే కుటుంబానికి చెందినవి. మొసళ్ళు, ఎలిగేటర్లు, కైమన్లు, గారియల్ అనేవి ఈ వర్గానికి చెందుతాయి. మొసళ్ళు ఆఫ్రికా, ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఉష్ణమండల తేమ ప్రాంతాల్లో ఉండే పెద్ద జలచరాలుగా జీవించే సరీసృపాలు. అధికంగా ఇవి సరస్సులు, నదులు, మంచినీటి స్థలాల్లో అరుదుగా ఉప్పునీటి కయాల్లో జీవిస్తాయి. చేపలు, ఇతర ప్రాకే జంతువులు, క్షీరదాలు వంటి వెన్నెముక ఉన్న జీవులు వీటికి ముఖ్యమైన ఆహారం. మొసళ్ళు భూమి మీద చాలా పురాతన యుగం నుండి, అనగా డైనోసార్ కాలం నుండి ఉన్నాయి. ఇవి 200 మిలియన్ సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నాయని అంచనా. డైనోసార్లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటి నుండి మొసళ్ళ శరీర నిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్టు లేవు. మరియు భూమి మీద ఎన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. వీటి శరీరంలో చాలా క్లిష్టత ఉంది. ఇవి కదిలేందుకు వాడే కండరాలను శ్వాస పీల్చడానికి కూడా వాడతాయి. ఈదేటప్పుడు అవి తమ కాళ్ళను ప్రక్క భాగంలో ముడుచుకోవడం ద్వారా నీటి అవరోధాన్ని తగ్గించి వేగంగా ఈదగలుగుతాయి. మొసళ్ళ నోటి వెనుక భాగంలో ఉన్న గట్టి కణాల తెర నీటిని నోటి లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. ముక్కు రంధ్రాల నుండి నోటి ప్రక్కగా శ్వాసవాయువులకు మార్గం ఉంది. నీటిలో మునిగి ఉన్నప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుంటాయి. వీటి చర్మంపైన ఉన్న పొలుసులలో ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా వాటికి స్పర్శ జ్ఞానం ఉంటుందని భావిస్తున్నారు. అక్కడి రంధ్రాల ద్వారా మట్టిని వదిలించే రసాలు ఉత్పాదన అవుతాయని అభిప్రాయం కూడా ఉంది. కొద్ది దూరంలో మొసళ్ళు వేగంగా పరిగెత్తగలవు. వీటి దవడల బలం అన్ని జంతువుల కంటే ఎక్కువ. ఒక చదరపు అంగుళానికి 5000 పౌండ్స్ల బలాన్ని కలిగిస్తుంది. దీనితో పోలిస్తే షార్క్ 400 PSI, హైనా 800 నుండి 1000 PSI వరకు ఉంటుంది. అయితే వీటికి నోరు తెరవడానికి లభించే శక్తి మాత్రం చాలా తక్కువ. ఈ లక్షణం అవకాశంగా చేసుకొని మొసళ్ళను రవాణా చేసేవారు. ఇవి ఎంతకాలం జీవిస్తాయనే విషయంపై నిర్దిష్టమైన అధ్యయనం లేదు. సంవత్సరానికి ఒక మారు వాటి పళ్ళు మరియు ఎముకలపై ఏర్పడే రింగు గుర్తుల ద్వారా కొన్ని అంచనాలు వేయబడ్డాయి. పెద్ద జాతికి చెందిన సీపోరోసస్ సుమారు 70 సంవత్సరాలు బ్రతుకుతాయని అంచనా వేశారు. కొన్ని అయితే 100 సంవత్సరాల వరకు బ్రతకగలవు. రష్యాలో జూలో ఒక మొసలి 100 సంవత్సరాలు, ఆస్ట్రేలియాలో ఒక మొసలి వయస్సు 130 సంవత్సరాలని అంచనా. దాన్ని మిస్టర్ ఫ్రెషియా అని పిలుస్తారు. ఇందులో కొన్ని జాతులు 1.5 మీటర్ల కంటే ఎక్కువగా పెరగవు. పెద్ద జాతులు 5 మీటర్ల వరకు పెరుగుతాయి మరియు 1200 కేజీలకు పైగా బరువు ఉంటాయి. కానీ ఇవి పుట్టినప్పుడు 20 సెంటీమీటర్లు లేదా 8 అంగుళాలు మాత్రమే ఉంటాయి. మొసళ్ళు 11 మైళ్ళ వేగంతో పాకగలవు. ఇవి పొంచి ఉండి వేటాడతాయి. ఇవి చల్లని రక్తం కలిగిన జీవులు, కావున చురుకుదనం తక్కువ, అందువల్ల శక్తిని ఖర్చును చేయవు. ఇవి చాలా కాలం వరకు ఆహారం లేకుండా ఉండగలవు. అలాగని ఒక మూలన పడి ఉండే రకం కావు. భయంకరంగా వేటాడతాయి. పెద్ద మొసళ్ళు రాళ్ళను మింగుతాయి. ఎందుకంటే నీటిలో మునగడానికి బ్యాలెన్స్గా ఉపయోగపడమే కాకుండా పక్షుల్లాగా వాటి జీర్ణ వ్యవస్థలో ఆహారం నూరడానికి ఉపయోగపడుతుందని ఒక అభిప్రాయం. ప్రపంచంలో చాలా మొసళ్ళు రక్షిత జంతువులు. కొద్ది చోట్ల మాత్రం వాణిజ్యపరంగా పెంచుతున్నారు. వీటి చర్మంతో చేతి బ్యాగులు వంటివి తయారు చేస్తారు. ఇతర సరీసృపాల కంటే కూడా పక్షులు, డైనోసార్ల జాతులతో ఎక్కువ పోలికలు ఉన్నాయి. మొసలి గర్భస్థ పిండానికి లింగ వ్యత్యాసం లేదు. ఆడ మగ అనే తేడా జన్యుపరంగా సంభవించదు. అవి పుట్టిన ఉష్ణోగ్రతను బట్టి ఆడ మగగా ఏర్పడతాయి. సుమారు 31.6 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మగవిగాను, అంతకంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆడవిగాను మారతాయి. భూమిపై మొసలి వేగం గంటకు 17 కిలోమీటర్లు, అయితే జాతిని బట్టి మారుతుంది. పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వాటి నడక వేగం మరియు వేగంగా ఉండే వాటి కదలిక మీద పడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. మొసళ్ళ వల్ల అత్యధిక మరణాలు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బర్మాలో రామ్రీ అనే యుద్ధం సమయంలో జరిగాయి. 1945 ఫిబ్రవరి 19 900 మంది జపాన్ సైనికులు 10 మైళ్ళ ఉప్పునీటి కయాల గుండా ప్రయాణించారు. అక్కడ ఉప్పునీటి మొసళ్ళు చాలా ఎక్కువ. రామ్రీ నుండి తప్పించుకున్న 500 మంది సైనికులలో 20 మంది మాత్రమే బ్రిటిష్ సేనకు దొరికారు. మిగిలిన వారందరిలో చాలా వరకు మొసళ్ళకు బలి అయి ఉండవచ్చు. ఇవి నీటిలో 32 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. వీటికి 60 నుండి 110 పదునైన పళ్ళు ఉంటాయి. ఇవి ఊడిపోయిన మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ విధంగా 50 సార్లు వాటి జీవితకాలంలో జరుగుతూనే ఉంటుంది. వీటికి చెమట పట్టదు, అందువల్ల వాటి నోరును పెద్దగా తెరిచి వేడిని వదిలివేస్తాయి. నీటి లోపల ఇవి 1 గంట వరకు కూడా శ్వాసక్రియను జరపకుండా ఉండగలవు. ఇవి ముఖ్యంగా నాక్టర్నల్ హంటర్స్. వీటికి రాత్రివేళ కూడా చూపు చాలా బాగా పనిచేస్తుంది. వీటిలో క్యానిబాలిజం కనిపిస్తుంది. ఇవి చిన్న మొసళ్ళను కూడా తింటాయి. వీటి జాతుల్లో కొన్ని చేపలను తింటే మరికొన్ని పెద్ద జాతులు ఉప్పునీటి మొసళ్ళు, నైల్ మొసళ్ళు, బఫెల్లోలు, జీబ్రాలు, డీర్ అండ్ బోర్స్ని కూడా తింటాయి. వీటి జీర్ణ వ్యవస్థ చాలా యాసిడిక్గా ఉంటుంది. ఎంతంటే కొమ్ములు, వెంట్రుకలు, ఎముకలు, పెంకులు కూడా జీర్ణం అవుతాయి.
ఇవి నీటిలో తన ఆహారాన్ని పట్టి స్పిన్నింగ్ మోషన్లో తిరగడం వల్ల వాటి ఆహారం యొక్క శరీర భాగాలు వేరు చేయబడతాయి. ఇవి ఇతర మొసళ్ళతో డిఫరెంట్ సౌండ్స్ చేయడం ద్వారా కమ్యూనికేట్ అవుతాయి, లైక్ స్క్వీక్ అండ్ గ్రంట్. అడల్ట్స్ ఏమో గ్రౌల్, హిస్, రోర్ వంటి సౌండ్స్ చేస్తాయి. ఇవి ఒక కన్నుతో నిద్రపోగలవు. పెద్ద మొసళ్ళు ఒక సంవత్సరం వరకు కూడా ఆహారాన్ని తినకుండా ఉండగలవు. వీటి జీవక్రియ అనేది సూపర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. మొసళ్ళకు రెండు కనురెప్పలు ఉంటాయి. మొదటిది పారదర్శకంగా ఉండి నీటిలో రక్షణగా మరియు చూడడానికి ఉపయోగపడుతుంది. వీటి కంటిలో నుండి వచ్చే నీటిలో మినరల్స్, ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ల్యూబ్రికెంట్గా పనిచేసి వాటి కండ్లు డ్రై అవ్వకుండా కంటికి రక్షణగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మొసళ్ళ గురించి ఎంతో కొంత సమాచారం తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.